పేద ప్రజల తరపున ఇటు హైడ్రా పేరిట భయానక వాతావరణం ఎప్పటి నుంచో 40-50 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన పర్మిషన్లు వాటిని ఇప్పుడు కూలగొడతాం. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో రాజీవ్ గాంధీ నగర్ అని ఒక కాలనీ ఉంది, బస్తీ. 20,000 కుటుంబాలు ఉంటాయి. పట్టాలు ఇచ్చింది 81-82లో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉప ముఖ్యమంత్రి మొన్న ప్రజెంటేషన్ ఇస్తాడు, ఆ చెరువు ఏదో ఆక్రమణ అయిపోయింది, అది అయిపోయింది, పట్టాలు ఇచ్చింది మీరే, రాజీవ్ గాంధీ పేరు పెట్టింది మీరే, 20,000 కుటుంబాలకు ఆడ మొత్తం సౌకర్యాలు కల్పించింది మీరే, రోడ్లు వేసింది మీరే, మోరీలు పెట్టింది మీరే, ఎందుకంటే మేము వచ్చింది 2014లో, కట్టింది 81లో. ఇవాళ ఎవడు బాధ్యుడు? మీరు చేసిన తప్పుకు పేదలను పనిష్ చేస్తారా? మీరే రిజిస్ట్రేషన్లు కట్టించుకుంటారు, మీరే పన్నులు కట్టించుకుంటారు, మీరే ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర అన్ని రకాల అవకాశాలు కల్పిస్తారు, అవసరాలు సౌకర్యాలు కల్పిస్తారు, మరి ఎట్లా? అందుకే ఆలోచన లేకుండా అనాలోచితంగా బాధ్యత లేకుండా ఇష్టారీతిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పేదలకు ఏ దిక్కు లేదన్నట్టు వ్యవహారం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మేమందరం నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ నగర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులు, మేము హైదరాబాద్ బస్తీ ప్రజలకు, పేద ప్రజలకు అండగా ఉంటాం. ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా బీఆర్ఎస్ ఒక రక్షణ కవచంలాగా వారికి అండగా ఉంటుంది. మీరు మీ స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు రక్షణ కవచంలాగా మేము అండగా నిలబడతాం. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డంగా మేము ఉంటాం. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తాము. ఈ విషయంలో రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ లేదు. రెండవది, ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. హైదరాబాద్ నగరంలో మేము మా పార్టీ పరంగానే అందరం సమిష్టిగా పర్యటనలు ప్రారంభిస్తూ ఉన్నాం. మేము కట్టిన ఎస్టీపీలు ఏవైతే చివరి దశలో ఉన్నాయో, నిర్మాణం పూర్తయి దాదాపుగా ప్రారంభించే దశలో ఉన్నాయో, వాటన్నింటినీ కూడా పర్యటిస్తాం. అంబర్పేటలో ఒక 300 MLD కెపాసిటీ ఎస్టీపీ పూర్తయింది, దాన్ని విజిట్ చేస్తాం అందరం కలిసి. తదనంతరం నాగోల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అక్కడ కూడా ఎస్టీపీ 320 MLD అది కూడా పూర్తయింది, అది కూడా విజిట్ చేస్తాం. ఉప్పల్లో రెండు పూర్తయినాయి, వాటిని కూడా నాచారంలో ఉప్పల్లో దాన్ని కూడా అందరం కలిసి విజిట్ చేస్తాం. అదేవిధంగా మల్కాజ్గిరిలో కూడా పూర్తయిన ఎస్టీపీలు అది కూడా విజిట్ చేస్తాం. దాంతోపాటు కుత్బుల్లాపూర్లో, ఎల్బీ నగర్లో, మహేశ్వరంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నాలాల వల్ల జరుగుతున్న ఇబ్బందిని, ప్రజలకు డ్రైనేజీల వల్ల జరుగుతున్న ఇబ్బందిని నివారించడానికి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. దాని ఫలితాలు ఈరోజు కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ ఆ ప్రాంతాలు కూడా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నాం. దీంతోపాటు ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద బస్తీ, ఏదైతే ఈరోజు ఈ హైడ్రా వల్ల గడగడలాడుతున్న బస్తీ వాసులు ఉన్నారో ఆ బస్తీలకు పోతాం. రాజీవ్ గాంధీ నగర్ నుంచి మొదలు పెడతాం కుకట్పల్లిలో, ప్రతి నియోజకవర్గానికి పోతాం, కుత్బుల్లాపూర్ పోతాం, అదేవిధంగా సికింద్రాబాద్, సనత్ నగర్, ఎక్కడెక్కడ ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతి చోటికి బీఆర్ఎస్ బృందం పోతుంది. ఆ ప్రజలకు విశ్వాసాన్ని నింపుతూ మరొక వైపు న్యాయపరంగా, ఎందుకంటే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప, చట్టాలను గౌరవించకపోతే ప్రభుత్వం చట్టబద్ధంగా పోరాడడం తప్ప ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యంగా అది మా హక్కు, ప్రజల హక్కు. దాన్ని కాపాడడానికి కూడా మా వంతుగా న్యాయ పోరాటం కూడా చేస్తాము, ఆ ప్రజలకు అండగా కూడా నిలబడతాం. టీఆర్ఎస్ లీగల్ సెల్, పార్టీ యొక్క లీగల్ సెల్ ఏదైతే ఉందో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. ఈరోజు వరకు కేవలం ఈ మహానగరంలో దాదాపు 440 పైచిలుకు కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వచ్చి మాకు అర్జీలు ఇచ్చి, అయ్యా మా తరపున న్యాయ పోరాటం చేయండి అంటే వాళ్ళందరి తరపున వకాల్తా పుచ్చుకొని మా పార్టీ లీగల్ సెల్ కొట్లాడుతూ ఉంది. నేను మా న్యాయవాదుల బృందానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, ఎందుకంటే వాళ్ళు 24 గంటలు కష్టపడుతూ ఉన్నారు. ఒకవైపు సోషల్ మీడియా కేసులు, ఇంకొక వైపు ఈ బాధితులను ఇబ్బంది పెట్టడం. ఇంకా కూడా అవసరమైతే లీగల్ సెల్ని స్ట్రెంగ్తన్ చేస్తాం, ఇంకా అవసరమైతే రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం. కానీ పేద ప్రజలకు అండగా ఖచ్చితంగా బీఆర్ఎస్ అన్ని రకాలుగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఉంటాం, ప్రభుత్వం యొక్క ద్వంద్వ విధానాలను, డబుల్ స్టాండర్డ్స్ని ఎండగడతాం. దాంతోపాటు వాళ్ళు చేస్తున్న తప్పులు, చట్టానికి పొడుస్తున్న తూట్లు, ఏదైతే వాళ్ళే రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళే ఇవాళ ఆక్రమణదారులు, కబ్జాదారులు అంటూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద ప్రజలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారో అది కూడా ఎండగడతాం, ప్రజలకు అండగా నిలబడతాం.